రైట్ ఈ టార్జర్ అనే పేరు ఎట్లా వచ్చిందన్న? రాముగారే పెట్టారు నాకు. ఓకే. గాయం అనే సినిమా జరుగుతుంటే ఏం పేరు ఆయన పేరు? సార్, లక్ష్మీనారాయణ నా పేరు. ఏమా ఇది బాగాలేదయ్యా, నీ రూపానికి నీ దేనికి బాగాలేదయ్యా, నీ పేరు టార్జన్ అని పెడుతున్నావు. ఓకే సార్, సరే సరే. ఓ, అప్పట్లో మోగ్లీలాగా ఉండేవాడు. ఉండే అసలు ఇట్లా ఉండేవాడు. జయపతి బాబు గారు ఇంటర్వ్యూలో చెప్పాడు ఆ సినిమా తర్వాత, ఎమ్మ ఏంటా ఇటు రాక్షసులు ఉండని భయపడిపోయాడు. నన్ను చూసి ఇలా మా గాయంలో మరి ఒక షాట్ ఉంటుంది, చూపే అంట. ఆయన వచ్చి దుర్గా అంటే ఈడే నాకు వచ్చి పక్క చెప్తాడు, నన్ను చూసి ఇలా చూపే అంట. అవును అవును, ఆ చూసి మార్కెట్ సీన్లోనే రాక్షసులో ఉన్నాడు అని చెప్పి నిజంగా ఫ్రేమ్ ఇట్లా ఎవరైనా మైండ్లో నిలిచిపోద్ది. అప్పుడు నాకేం తెలియదు అన్న అసలు సినిమా ఏమి, ప్రామిస్గా ఏమి తెలియదు అసలు. అలా భగవంతుడి అనుగ్రహం మన సన్నగా భయంకరంగా అంత డైరెక్టర్ గారు మొత్తం ఆ జుబ్బా వేసి ఆయన కూర్చొని చెవుకు ఒక చిన్న పోగు పెట్టి చెవులకు అంత ఆయన దగ్గరుండి చేయించాడు. మళ్ళీ ఉంది అని చెప్పి ఆయన బాగా వర్మగారు రాముగారు ఆ రోజు. రైట్. సో మీకు బాగా నచ్చిన నటుడు ఎవరు? కోట శ్రీనివాసరావు. వెరీ గుడ్. హీరో? హీరో చెప్పనా? నిజంగా చెప్పాలి. రతన్ టాటా. ఇదేంటి అంటే హీరోలందరూ ఇప్పుడు తెలంగాణలో చిరంజీవి గారిని మించిన హీరో లేడు. ఆయన అంటే అభిమానం, కానీ హీరో అంటే అంటే నా స్టైల్, నా లైఫ్లో. కరోనా వచ్చినప్పుడు 1500 కోట్లు ఇచ్చాడు ఒక వార్డ్ అన్నాడు ఆయన. ఏమని, ఈ దేశానికి నా ఆస్తి 150,000 కోట్లు ఉంది, మొత్తం ఇస్తాను. ఆయనే నా హీరో. నిజమా కదా? నిజం నిజము. ఆ రోజు నిజంగా ఆయన ఒక భగవంతుడిలాగా కనబడ్డాడు. 1500 కోట్లు ఇచ్చి అంత పెద్ద మాట అనడం, ఇండియాలో 1000 కోట్లు 1,000,000 కోట్లు ఉన్నాయి చాలామంది దగ్గర, ఎవరైనా ఒక్కరన్నారా? ఆ రోజు నుంచే నా హీరో ఆయన. బట్ ఈయన మించిన హీరో ఇంకా నిజంగా హ్యాండ్స్ ఆఫ్ అన్న. థ్యాంక్ యూ. మరి ఎందుకన్నా నువ్వు జూనియర్ ఎన్టీఆర్ సీఎం కావాలంటే ఈయన చేయొచ్చుగా. ఎవరిని? రతన్ టాటా. అది ఎన్టీ రామారావు గారు పక్కా అవుతాడు సీఎం. మళ్ళీ మీ ఇంటర్వ్యూలో కూడా చెప్తున్నా, అవునా? ఖచ్చితంగా అవుతాడు. ఎందుకంటే జ్యోతిష్యం తెలుసా ఎట్లా? జ్యోతిష్యం అని కాదు, తెలుగుదేశం పార్టీ దశా దిశ అంత ఆయనే దానికి. ఆయన ఎప్పుడన్నా తెలుగుదేశం పార్టీ మా తాతగారు స్థాపించిన పార్టీ అంటాడు, కానీ మా మామగారి పార్టీ ఇప్పుడు అన్నారా? అన్నారు. కాబట్టి నేను ఒక 4 ఇయర్స్ బ్యాక్ చెప్పా, నేను ఇంటి ముందరకు వచ్చి గొడవ పెడతాను ఇట్లే ఇంటర్వ్యూలో మీరు అడిగితే. నిన్న మొన్న జరుగుతుంది, ఎక్కడ పెడితే ఇక్కడ ఫ్లెక్సీలు పెడతారు, మీరు రండి ఇంకా అని చెప్పి. ఖచ్చితంగా ఒకరోజు ఆయన బయటకు వచ్చాడంటే అందరికీ దడే. అంతేనా? ఎస్. ఇప్పుడు ఎప్పుడైనా చెప్పారా మరి? ఏమని? ఎన్టీఆర్కి చెప్పాను ఒకరోజు. ఏమన్నా? ఫస్ట్ సినిమా అరవింద సమేతలో షూటింగ్కి వెళ్ళాను, నాకు పరిచయం లేదు, ఫస్ట్ టైం. నమస్కారం సీఎం గారు అన్నా ఇలా ప్రామిస్గా. ఇలాగే అన్న త్రివిక్రమ్ గారు ఉండి నిజమే అన్నాడు. అంతే. తర్వాత మళ్ళీ నేను ఆయన రియాక్షన్ ఏం లేదా? ఆయనది షాక్ అయ్యాడు అతను, ఏంటి టార్జన్ అని. నాకు ఆయన పరిచయం లేడు, వెళ్ళి డైరెక్ట్గా సీఎం గారు నమస్కారం అన్న నవ్వుతూ. నాకు ఇష్టం కదా, నా ఇంట్లో ఫోటో ఉండదు సీఎం, మై సీఎం అని. ఖచ్చితంగా ఆయన మహాజాతకమైనది. ఎంజి రామచంద్రన్, జయలలిత, రామారావు అలాంటి టైం అది ఆయనది. అంతే, ఇంకా ఆయనంటే ఇట్లా గ్యారంటీగా సీఎం అవుతాడు. కానీ ఇప్పుడు అప్పుడు అని నేను చెప్పలేను. అదేలే. బట్ ఏ రాష్ట్రానికి? ఏ రాష్ట్రానికి అని కూడా చెప్పను. మరి అటెండ్ చెప్తారన్న నాకు అర్థం కాదు. తెలంగాణక ఆంధ్రక దేనికైనా కావచ్చు, ఆయన ఆ చరిష్మా ఉన్న నాయకుడు అని చెప్తున్నా. ఆంధ్రకు కావచ్చు, ఆప్షన్ బి. ఎస్. 90% ఏ గొడవ లేకుండా రెండు రాష్ట్రాల పేరు చెప్తే ఒక పని అయిపోయింది. 100% ఆంధ్రకే కావచ్చు. ఇప్పుడు కరెక్ట్ అంటే ఆయన ఇక్కడ ఉండి అక్కడ ఆంధ్రకి ఎట్లా అవుతాడని. ఇక్కడే ఉంటాడు, ఇక్కడ పుట్టిన బిడ్డ, అక్కడ ఆయనకు తాతగారు స్థాపించిన పార్టీ. అచ్చా, ఓకే. అంటే ఎట్లా ఆయనని ఏ దాంతో చెప్తున్నారు మీరు? అంటే జనరల్గా అనుకుంటున్నారా? కొన్ని జాతకం ఏమైనా తెలుసా? జాతకం అని కాదు, కొన్ని వేల మంది చెప్తున్నారు అబ్బాయి సీఎం అని. అందుకంటే ముందు నేను చెప్పా, ఆయనకు ఉందా చరిష్మా? ఆయన పార్టీ పెడితే ఫస్ట్ కార్యకర్త మీరే. ఖచ్చితంగా ముందుంటా, ముందు వెళ్తా, అప్పుడు రాజకీయాల్లోకి వెళ్తాను. వెళ్తా.